నేను ఒక్కటే మాట మీతను కోరుతా ఉన్నా. ఆనాడు తెలంగాణ కోసం అందరూ తట్టపార కింద పెట్టి ఎక్కడి నుంచి అయిద్దండి ఎవడు కానిస్తాడండి అని నీళ్లు నమిలి పెదవులు దప్పరించి ఎల్లెల కలం అన్నటువంటి తెలంగాణ ఒకటే ఒక మనిషిని నేను పిడికేడు మందితోని సంకల్పం చేసి దండాన్ని పెట్టి దేవునికి బయలుదేరితే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం కంటే గొప్ప విషయం భారతదేశమే అబ్బురపడి ఆశ్చర్యపోయేటువంటి అద్భుతమైన తెలంగాణ ఆవిష్కారమై అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేస్తా ఉన్నది. ఇవాళ మన మిషన్ భగీరథ ఇండియాలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ప్రతి ఇంటికి బంజారాహిల్స్లో ఉండే ధనికులు, జూబ్లీ హిల్స్లో ఉండే ధనికులు ఏ సేఫ్ పోర్టబుల్ ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ తాగుతారో ఆదిలాబాద్ అడవి బిడ్డలు కూడా అదే నీళ్లు తాగే తెలంగాణ నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తాను. మునుపు వర్షకాలం వచ్చిందంటే నా మిత్రుడు ప్రకాశ్ పోయేటోడు, చాలామంది సామాజిక కార్యకర్తలు పోయేటోళ్ళు ఆదిలాబాద్ అంటురోగాలు, వందల మంది చచ్చిపోవాలి, ఇలా మాయమైపోయినాయి, ఎవరు చచ్చిపోతలేరు, అంటురోగాలు లేవు, మాతా శిశు మరణాలు తగ్గినాయి, 10 లక్షల మంది దాటిపోయినాయి కళ్యాణ లక్ష్మి కేసులు, 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వమే పెళ్లిళ్లు చేసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. ఈరోజు పేపర్లలో నేను చూసినాను కేసీఆర్ కిట్లు కూడా 10 లక్షల కుటుంబాలకు మించి పంపిణీ అయిపోయినాయి, దానివల్ల కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్య తెలంగాణ కూడా ఆవిష్కారం అవుతా ఉంది. ఈ రకంగా ఒక రంగం కాదు, సంక్షేమం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మంచినీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, బ్రహ్మాండమైన పురోగతితోని మనం ముందుకు పోతా ఉన్నాం. సాగునీటి రంగం ఏందో మన కన్న ముందు మలన్న సాగర్ ఇప్పుడే మనం ప్రారంభం చేసుకున్నాం. ఈ రకంగా అనేక రంగాలలో పురోగమిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది అక్కడ ఇక్కడ అవాకులు చెవాకులు పేలినా బ్రహ్మాండమైన పద్ధతిలో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే పద్ధతిలో ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఈ దేశం కూడా దారి తప్పిపోతా ఉంది, చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. 100% దేశంలో ఉన్నాం కాబట్టి, ఈ దేశం చెడిపోనియద్దు కాబట్టి మనం ముందుకు పోవాలి. ఒక దుర్మార్గమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి, అసహ్యం పుట్టేటటువంటి పనులు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. నిన్ననే రాత్రి నాకు చాలామంది మిత్రులు కలిసినారు, అందులో ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బెంగళూరు యూనివర్సిటీలో చదువుతూ ఉన్నారు. సార్ 20 రోజులైంది అమ్మాయిలు వచ్చి పోవానంటే భయపడతాను సార్ అని చెప్పినారు. ఎందుకంటే అక్కడ దిక్కుమాలిన మత కల్లోల మట్టి లేపినారు, దానివల్ల స్కూళ్ళన్నీ బంద్ అయినాయి, ఇన్స్టిట్యూషన్లు బంద్ అయినాయి, సర్వనాశనమయ్యే పరిస్థితి ఉందని వాళ్ళు బాధ వ్యక్తం చేసినారు. ఇలా బెంగళూరు ఎవడవునన్నా ఎవడు కాదన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి వల్ల సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది. మన రాష్ట్రంలో చేస్తున్న కృషి వల్ల సెకండ్ ప్లేస్లో మన హైదరాబాద్ ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్రలో పూనా ఉంది, లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 150,000 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి, బెంగళూరు నుంచి 300,000 కోట్ల పైచీలకు సాఫ్ట్వేర్ ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని అంతర్జాతీయ విమానాలు వస్తూ ఉన్నాయి. మన శంషాబాద్ ఎయిర్పోర్టు ఇలా బ్రహ్మాండంగా మద్రాస్ ఎయిర్పోర్ట్ను, కలకత్తా ఎయిర్పోర్ట్ను పక్కకు దోసేసి 4వ లార్జెస్ట్ డెస్టినేషన్ కింద తయారైపోయినది. ప్రతిరోజు 580 వరకు విమానాలు ల్యాండ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ల్యాండ్ అవుతున్నాయండి, ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి? తెలంగాణలో ఎక్కడికి పోయినా ఇవాళ 20 లక్షల 30 లక్షల లోపల భూమి లేదు. జర రోడ్డు పక్కకు ఉంటే 1 కోటి రూపాయలు, రాజీవ్ రాధార్ పక్క ఉంటే ఆయన నోటికి మొక్కాలే 3 కోట్లు 2 కోట్లు 4 కోట్లు. నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఆ విషయం. ఇంత మంచి తెలంగాణ నిర్మాణం అయింది. ఇవాళ మన రైతు మొన్ననే ఒక మనిషి వచ్చి, సార్ నేను కాలేజీ పెడతా మెడికల్ కాలేజ్ అని హరీష్ని అడిగితే పర్మిషన్ ఇయ్యన్నా వద్దా అని హరీష్ నన్ను అడిగినాడు. ఎందుకోసం అంటే మొత్తం అందరూ వచ్చి మళ్ళీ తెలంగాణ భూములు కొంటే మళ్ళీ నష్టపోతామా, మనకి ఇబ్బంది అవుతుందా అని ఆలోచన చేస్తే మొత్తం డైనమిక్స్ లెక్కలు తీసినాం. తెలంగాణ రైతులు ఇలా నష్టానికి భూములు అమ్ముతలేరు. అక్కడున్నోడు గర్జున్నోడు కొనుక్కుంటే 30 లక్షల దానికి 50 లక్షలు చంపితే 50 లక్షలకైతేనే అమ్ముతున్నారు తప్ప నష్టానికి కష్టానికి వాళ్ళు అమ్ముకుంటలేరు. కాబట్టి మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉంటే, ఎకనామిక్ డైనమిజం పెరిగే పరిస్థితి ఉంటే మనం నిరోధించవద్దు. కర్ణాటకలో నిరోధించి మళ్ళా వాళ్ళు బ్యాన్ లిఫ్ట్ చేసినారు, మనం అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ముందుకు పురోగమించి పోతా ఉన్నాం. అద్భుతమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అద్భుతమైన ఐటీ నిర్మాణం అవుతా ఉంది, అద్భుతంగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. భారతదేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 30 ఏళ్ళు మనం బాధపడ్డాం కరెంటు కోసం ఏడ్చినాం, మోటార్లు కాలినాయి,
చాలా ఇబ్బందులు పడ్డం. ఇయాల భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో నంబర్ వన్ ఇండియా, ఇండియాలో తెలంగాణ. ఇట్లా అనేక రంగాలలో అనేక విషయాలలో నంబర్ వన్గా మనం ఉన్నాం. మనం ఉంటే సరిపోదు, ఎందుకంటే రాష్ట్రాలు బాగుపడాలంటే యావత్తు దేశం నలుమూలల బాగుండాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి. దేశం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఉండాలి. కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెడితే, హైదరాబాద్లో ఐటీ పెరుగుతుందంటే, ప్రశాంతంగా ఉంటే, వాతావరణం ఉంటే, ఒక ఎకో బిల్డ్ అయితే పరిశ్రమలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్కి పోతే రోజు కత్తులు వాటి పొడుచుకుంటారట, మత కల్లోలం జరుగుతుందట, పోలీస్ ఫైరింగ్ అవుతుందట, వారంలో 4 రోజులు కర్ఫ్యూ ఉంటుందట అంటే ఎవడన్నా హైదరాబాద్కి వస్తాడా? ఈ పరిస్థితి రావన్నా? సభలో ఉన్న వాళ్ళు మీరందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి నేను మీ మైండ్లో ఈ మాట పెడతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం, దేశానికి ప్రమాదం, దేశానికి మంచిది కాదు, చాలా దుర్మార్గమైనటువంటి విధానం. కాబట్టి దాన్ని మనం సహించకూడదు. ఆ క్యాన్సర్ను విస్తరించనే రాదు, ఎక్కడికక్కడనే నలిసి పారేయాలే, తరిమి కొట్టాలి దేశం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి ప్రమాదం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం తీసుకున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఏది చేటో దాన్ని నిలదీసి నిగ్గదీసి దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం, దాన్ని బండకేసి కొడతాం తప్ప క్షమించి ఊరుకునే ప్రశ్న లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా మనమందరం పురోగమించాలి. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాను. తప్పకుండా తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సర్వశక్తులు సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తం పొట్టు దారబోసైనా సరే ఈ దేశాన్ని సెటరేట్ చేయడానికి కూడా ముందుకు పోతా అని చెప్పి ఈ శుభ సందర్భంలో మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఇందులో పనిచేసినటువంటి కలెక్టర్లు కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, భూమినిచ్చి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, నేను ఈ జిల్లా బిడ్డనే, ఇంత మాత్రమైన అవకాశం వచ్చింది, మా బాలకృష్ణ నాతను కొట్లాడుతున్నాడు, ఇల్లంతకుంటా మా ప్రాంతంలో సార్ అన్నపూర్ణ రిజర్వాయర్ బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యంలో ఉందని, పద్మా దేవేందర్ రెడ్డి నా బిడ్డ మెదక్ ఎమ్మెల్యే, ఆమె పోరాడుతూ ఉంది, ఏడుపాయల దగ్గర అద్భుతమైన జలపాతం ఉంది, మీ పుణ్యమాని సింగూరు మలన సాగర్తో నింపుతారు కాబట్టి మీరు దయచేసి అక్కడ కూడా అద్భుతమైనటువంటి టూరిజం ప్యాకేజ్ కావాలని అడుగుతా ఉంది. హరీష్ రావు ఆల్రెడీ సిద్దిపేటలో 100 కోట్లు తీసుకొని ఉన్నాడు. నేను మంత్రి హరీష్ రావు గారికి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, అదేవిధంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్, అట్లానే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, అట్లానే బస్వాపూర్ రిజర్వాయర్, అదేవిధంగా ఏడుపాయల దగ్గర వనదుర్గామాత ప్రాజెక్ట్ దగ్గర కూడా వచ్చే విధంగా 1500 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నాను. మీరందరూ కూర్చొని మాట్లాడి ఈ 5 ప్రాంతాలలో అద్భుతమైనటువంటి టూరిజం ప్యాకేజీని మొత్తం ప్రపంచ సినిమా, హాలీవుడ్ సినిమా, హిందీ సినిమాల ఇక్కడ షూటింగ్ చేసుకునే స్థాయికి అద్భుతమైన పద్ధతిలో తయారు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే మల్లన్న సాగర్కున్న ప్రత్యేకత 600 ఎకరాల భూమి, చుట్టూ నీళ్లుండి మధ్యలో ఐలాండ్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. నాకు తెలుసు, దాని డిజైన్ తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వనదుర్గ దగ్గర ఇలా నీళ్లుంటాయి కాబట్టి గన్పూర్ పాత గన్పూర్ ఆనకట్ ప్రాజెక్ట్ దగ్గర 365 రోజులు వాటర్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దేవత ఆశీస్సులతోని అక్కడ కూడా అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అదేవిధంగా ఇక్కడ మల్లన్న సాగర్ దగ్గర 7500 ఎకరాల అటవీ సంపద కూడా ఉంది. అందులో అన్ని అద్భుతమైన ఔషధులు చెట్లు కూడా నాటుతూ ఉన్నారు, అరోమాటిక్ ప్లాంట్స్ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ కలిపి హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉంది. చాలా పెద్ద ఎత్తున రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడికి చాలా సమీపంలో రాబోతూ ఉంది. మల్లన్న సాగర్ రావడానికి వెంటనే అధికారులతో మాట్లాడి ఏ రోడ్డు తీసుకోవాలని ఆలోచించి 2 4-లైన్ రోడ్స్ ఈ ప్రాజెక్ట్ కాడికి వేయాలి.